బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుంది అంటున్నారు రేవంత్ రెడ్డి కేసీఆర్ గవర్నర్ అంటున్నారు కేటీఆర్ సెంట్రల్ మినిస్టర్ అవుతారు అవుతారంటున్నారు హరీష్ రావు అయితే అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ గా ఉంటారన్నారు జైల్లో పెడితే కూడా మనం కొట్లాడుతున్నాం ఒప్పందం లేదు మను లేదు విలీనం లేదు ఏది లేదు ప్రజల్లో లీనమై పనిచేద్దాం ఇంకో ఇరవై నాలుగు ఏళ్ళు నిండింది టీఆర్ఎస్ ఇంకో ఇరవై నాలుగేళ్ళు అవసరమైతే ఇంకో యాభై ఏళ్ళు ఉండేటట్టు బ్రహ్మాండంగా తయారు చేసుకున్నారు కేసీఆర్ బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఏకంగా బీఆర్ఎస్ని బీజేపీలో కలిపేబోతున్నారు అని చెప్పి అట్లాంటి కథనాలు కూడా నేషనల్ మీడియాలో వస్తున్నాయి సో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తిహార్ జైల్లో ఉన్న కవిత అస్వస్థతకు గురయ్యారు అని చెప్పి ఇప్పుడిప్పుడే వార్తలు వస్తున్నాయి ఆమెను బయటికి ఎట్లాగైనా తీసుకొని రావాలి అని చెప్పి బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది పార్టీని కాపాడుకోవడం కోసం కేసీఆర్ ఎంత ముందుకైనా వెళ్తారు అనేలాగా ఇండియన్ ఎక్స్ప్రెస్ ఓ కథనాన్ని రాసింది ఏంటి ఇవన్నీ నిజమేనా అని చెప్పి జాతీయ మీడియా ప్రతినిధులు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ బి వినోద్ కుమార్ని అడిగితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే దేన్ని కొట్టుపారేయలేము అని చెప్పి వినోద్ కుమార్ చెప్పిన విధంగా ఆయన పేరు మీద ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం పబ్లిష్ చేసింది నిజంగా బీఆర్ఎస్ని బీజేపీలో కలిపేసేంత తీవ్రమైన నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకుంటారా నాకైతే అట్లాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు అని చెప్పి అనిపిస్తుంది తెలంగాణ పాలిటిక్స్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే సో ఒకవేళ పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నా కూడా ఆ పొత్తు ఇప్పట్లో ఉండకపోవచ్చు ఇప్పుడే పొత్తు పెట్టుకుంటే అటు బీజేపీకి ఇటు బీఆర్ఎస్కి ఎవరికీ లాభం లేకపోగా ఇద్దరికీ నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే బీఆర్ఎస్ మీద తీవ్రమైన స్థాయిలో అవినీతి ఆరోపణలు ఉన్నాయి బీజేపీ బీఆర్ఎస్తో తో ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే పొత్తుకు సిద్ధమైతే ఆ అవినీతి ఆరోపణల్ని మోయాల్సి వస్తుంది షేర్ చేసుకోవాల్సి వస్తుంది అనే భయము ఖచ్చితంగా బీజేపీకి ఉంటుంది ఇంతకాలము కాంగ్రెస్ పార్టీ ఏమని విమర్శిస్తూ వచ్చింది బీఆర్ఎస్ బీజేపీకి బీటీము అని చెప్పి విమర్శిస్తూ వచ్చింది ఇప్పుడు పొత్తు పెట్టుకున్నా సపోర్ట్ ఇచ్చినా ఏం చేసినా కూడా ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపణ చేస్తూ వచ్చిందో వాటిని నిజం చేసినట్లవుతుంది కదా అనే ప్రాబ్లము ఇక్కడ బీఆర్ఎస్ వైపు నుంచి కూడా ఉంటుంది అందుకే నేషనల్ మీడియాలో అలాంటి కథనాలు వచ్చినా కూడా దాన్ని మనం సీరియస్గా తీసుకోలేమేమో అనిపిస్తుంది అట్లాంటి పొత్తు కానీ లేకపోతే విలీనం కానీ ఏమీ జరగకపోవచ్చు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీలో కలవడము పొత్తు పెట్టుకోవడము అనేవి ప్రస్తుతానికి ఊహాగానే బిఆర్ఎస్ పనైపోయింది అనుకున్న ప్రతిసారి కూడా కొత్త ఎత్తులతో నిలబెడుతూ వచ్చారు కేసీఆర్ బీఆర్ఎస్ని సో తెలంగాణ సెంటిమెంట్ ఒక ఇంజన్ లాగా ఎంతకాలం ఉపయోగపడింది కానీ ఇప్పుడు వాళ్ళు పార్టీ పేరే మార్చుకున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మార్చుకోవడంతో ఇక మీదట తెలంగాణ సెంటిమెంట్ అనేది వర్కౌట్ అవ్వకపోవచ్చు తెలంగాణ రాష్ట్రం వచ్చి కూడా పదేళ్లు దాటిపోయింది కాబట్టి ఇప్పటికీ సెంటిమెంట్ అనేది పనిచేయకపోవచ్చు కానీ ఉద్యమ పార్టీ అనే బ్రాండ్ మాత్రం ఎక్కడికి పోదు నాయకులు పార్టీ మారినంత వేగంగా కింది స్థాయిలో ఉండే క్యాడర్ మారరు సో పదేళ్ళు అధికారంలో ఉండడం వల్ల కింది స్థాయిలో పార్టీ నిర్మాణం అనేది బీఆర్ఎస్ బలంగా చేయగలిగింది మంచి కార్యకర్తల బలము అనేది ఉంది అలాగే కేసీఆర్ గత పదేళ్ల పాటు అమలు చేసిన పథకాలతో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసే పథకాల్ని ఖచ్చితంగా పోల్చి చూసుకుంటారు సో అలా చూసినప్పుడు ఏమాత్రం లోపాలున్నా లేకపోతే అద్భుతంగా ఉన్నా కూడా రెండేళ్ల తర్వాత వాటిని మెచ్చుకోవడం కానీ తిరస్కరించడం కానీ మొదలవుతుంది అప్పుడు ఏమాత్రం గత పదేళ్ల కంటే మెరుగైన పాలన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అందించలేకపోతే అప్పుడు కాళేశ్వరం అనేది ఉన్నా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉన్నా లిక్కర్ కేసులున్నా ఇలాంటి ఎన్ని ఆరోపణలు ఎన్ని కేసులు ఉన్నా కూడా బీఆర్ఎస్ బలహీన పడదు ఒకవేళ భవిష్యత్తులో బీఆర్ఎస్ టాప్ లీడర్స్ ఎవరైనా రకరకాల కేసులు నమోదవుతున్నాయి కాబట్టి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినా కూడా ఇప్పుడు చూస్తున్నాం కదా జైలుకి వెళ్ళేసి వస్తే కనుక గవర్నమెంట్ ఫామ్ చేసి ముఖ్యమంత్రులు అయిపోతున్నారు రేవంత్ రెడ్డి బెస్ట్ ఎగ్జాంపుల్ కదా సో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు విషయంలో కూడా అదే జరిగింది ఏపీలో కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎమ్మెల్యేలని లాక్కున్న కేసుల్లో బీఆర్ఎస్ నాయకుల అరెస్టులు జరిగిన బీఆర్ఎస్ పార్టీ కొత్తగా నష్టపోయేది ఏమీ ఉండదు భవిష్యత్తులో నష్టం ఏదైనా జరుగుతుందా అంటే అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీనే నష్టపోయే ఛాన్స్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ చేర్చుకున్న లీడర్లలో కూడా రాష్ట్ర స్థాయిలో ప్రభావం చూపించే ఒక టాలెస్ట్ స్ట్రాంగెస్ట్ లీడర్స్ ఎవరూ లేరు పైగా పార్టీ మారడం వల్ల వాళ్ళ పట్ల స్థానికంగా వ్యతిరేకత ఉంటుంది వాళ్ళను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకోవడము అనేది చాలా చాలా కష్టమైన పని గతంలో కంటే కూడా మెరుగైన పాలన ఇవ్వడాన్ని బట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఆరు నెలలు తిరక్క ముందే నిరుద్యోగంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ స్థాయిలో వచ్చిందో చూసాము కాబట్టి అసెంబ్లీలో బలం ఉన్నా లేకపోయినా ప్రజల వైపు నిలబడి గట్టిగా ఫైట్ చేయగలిగితే బీఆర్ఎస్ భవిష్యత్తుకు వచ్చే డోకా ఏమీ లేదు అని చెప్పి అనిపిస్తోంది ఎందుకు ఇలా అనిపిస్తుంది అంటే ఏపీలో గత ఐదేళ్ళు ఏం జరిగిందో చూసాం టీడీపీ ఇరవై రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింది టూ థౌజండ్ నైన్టీన్లో ఇంకా చంద్రబాబు పని అయిపోయింది అని చెప్పి అందరూ అనుకున్నారు కానీ ఏమైంది మళ్ళీ అక్కడ అధికారంలోకి రాగలిగింది టీడీపీ అలాగే కాంగ్రెస్ విషయంలో కూడా చూస్తున్నాం కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు ప్రధానైన ఈ పదేళ్ళుగా చాలా సార్లు చెప్పారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు కానీ ఏం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ కూడా బలపడింది ఈ పదేళ్లలో బాగా బలపడింది ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో అధికారంలోకి వస్తూ ఈ లోక్సభ ఎలక్షన్స్లో ఇంకా ఎక్కువ బలపడింది కాబట్టి ప్రజాస్వామ్యంలో ఒక పార్టీని లేకుండా చేయడం అస్సలు పూర్తిగా నేలమట్టం చేసే స్థాయిలో పడేయడం అనేది సాధ్యం కాదు